హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ యుఎస్ఏ వ్లాగ్స్. మా లాస్ట్ వీడియోలో అట్లాంటిక్ సిటీ ట్రిప్ చూసారు కదా, ఈ వీడియోలో సేమ్ ట్రిప్ కంటిన్యూషన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. సో అట్లాంటిక్ సిటీ నుంచి కేప్ మే ప్లేస్ చూడడానికి మేము స్టార్ట్ అయిపోయాం. ఈ డ్రైవ్ ఒక 52 మినిట్స్ to 1 hour డ్రైవ్ ఉండే. మేము వెళ్లే దారంతా కూడా చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ చూస్తూ వెళ్ళాము. ఏదో ఒక క్యాలెండర్ లో పిక్చర్స్ చూస్తున్నట్టు అనిపించింది మాకు. ఇండివిజువల్ హౌసెస్, వాళ్ళ గార్డెన్ అంతా కూడా వెల్ మెయింటైన్డ్ ఉండే అనమాట. ఇలాంటి ప్లేసెస్ లో చాలా మట్టుకు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఓన్ హౌసెస్ తీసుకొని లేదా ఫార్మ్స్ అట్లా తీసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటిక్ సిటీ నుంచి మేము దారిలో ఉన్నాము, కేప్ మేకి స్టార్ట్ అయినాము. చాలా సీనిక్ వ్యూస్ ఉన్నాయి. సో ఇది ఓషన్ సిటీ. సో అసలు ఓషన్ సిటీ నుంచి ఇట్లా వెళ్తుంటే మాత్రం చాలా క్రేజీగా ఉంది ప్లేస్. అయితే థరోగా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకా సీనిక్ వ్యూస్ వస్తాయి, సో అప్పుడు చూపిస్తాం. హైవే పై నుంచి వెళ్తే అసలు ఎటు చూడాలో అర్థం కాలేదు, అంత బ్యూటిఫుల్ గా ఉండే. ఇది ఒక గోల్ఫ్ క్లబ్, చాలా పెద్దది. వీడియో అంతసేపు తీయలేకపోయాను. అసలు కంప్లీట్ డ్రైవ్ చెట్ల మధ్యలో నుంచి గ్రీనరీ అండ్ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇంకా వెళ్ళాం మేము. చూసారు కదా, కేప్ మే హోటల్ దగ్గరికి ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూస్తే అయితే కంప్లీట్ మిస్ట్. ఇంత అనుకోలేదు అసలు ఇట్లుంటది ప్లేస్ అని చెప్పేసి. సో ఇండివిజువల్ హౌసెస్ నుంచి హైవే ఒక ఎత్తు, అండ్ హైవే నుంచి ఆ గ్రీనరీ ఇంకో ఎత్తు అనుకుంటే కేప్ మే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. సో మేము బుక్ చేసిన హోటల్ ఇదే, అండ్ మాకు అందరికి కూడా చాలా నచ్చింది. చూడడానికి మాత్రం బయట నుంచే మాకు నచ్చింది, అంత బ్యూటిఫుల్ గా కనిపించింది. సో ఈ ప్లేస్ బీచ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇట్లా అంత మిస్ట్ లేదా ఫాగ్ లాగా ఫామ్ అయిపోయి అట్లా ఉందన్నమాట. కార్ దిగిన వెంటనే మా ఫ్రెండ్స్ కోసము ఇంకో కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ ఆ మీన్ వైల్ మాత్రం కంప్లీట్ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉండిపోయాము అట్లా. అండ్ నెక్స్ట్ మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. వాళ్ళు ఓనర్స్ కూడా లైక్ ఇండియన్సే అనమాట. సో బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని ఇంకా మా రూమ్ వైపు వెళ్తూ ఉంటే పూల్ కనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఉంది పూల్ అయితే. సో మాకందరికి బాగా నచ్చింది ఆ అట్మాస్ఫియర్ అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని వాళ్ళవి. మేము రీచ్ అయ్యేలోపు దాదాపు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా పూల్లో అందరూ ఆడుకొని చాలా మంది స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోయే టైం అన్నమాట. వెరీ నైస్. సో రాగానే అన్ని చెక్ చేసుకున్నాము, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేవా, రూమ్ ఎట్లా ఉంది అనేసి. సో బెడ్షీట్, కిచెన్ యూటెన్సిల్స్ అండ్ స్టవ్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారనమాట, విత్ టోస్టర్ అండ్ క్లీనింగ్ స్టఫ్ అంతా. ఎమర్జెన్సీలో అర్జెంట్ కేర్ కి రావాల్సి వచ్చింది. నా ఇయర్ లోపల పింపుల్ ఒకటి ఫామ్ అయినందుకు, అండ్ అది మెల్లిమెల్లిగా పెద్దగా గ్రో అవుతుంది అనమాట. ఇది చాలా పెయిన్ఫుల్ ఉండే. అండ్ ట్రిప్ రాకముందు కూడా మేము డాక్టర్ కి చూపించి మెడిసిన్స్ అంతా తీసుకున్నాము, బట్ అది ఏం వర్క్ అవ్వలేదు అనమాట. కేప్ మే అర్జెంట్ కేర్ లో డాక్టర్స్ మాత్రం చాలా మంచిగా ట్రీట్ చేశారు అండ్ ఇయర్ క్లీన్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు. సో ఈ డిసిషన్ తీసుకోవడం అంటే ఇమీడియట్ గా ఆ ప్లేస్ లో కూడా మేము అర్జెంట్ కేర్ కి వెళ్ళడం చాలా మంచి డెసిషన్ అనిపించింది మాకైతే. అండ్ ఐ వాస్ ఆల్ ఫైన్. బ్యాక్ వచ్చిన తర్వాత ENT స్పెషలిస్ట్ కి కూడా చూపించుకున్నాము. వి ఆర్ గోయింగ్ టు కరీన్ రెస్టారెంట్. యా, ఇండియన్ రెస్టారెంట్ టు హావ్ గుడ్ ఇండియన్ ఫుడ్. ఓకే, వి ఆర్ ఇన్ ది హిల్ మౌంటెన్స్ నౌ. యా, యెస్టర్డే వి వర్ ఎట్ ది బీచ్ అండ్ సీ టుడే వి ఆర్ అమంగ్ ది మౌంటెన్స్. దేర్ ఇస్ నథింగ్, గాడ్ హస్ గివెన్ us everything. ఓకే. ఓకే, సో మేము డిన్నర్ కి వెళ్తున్నాం. యాక్చువల్ గా ఇక్కడ బీచ్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఫుల్ ఫాగ్ ఉంది. సో హియర్ మై ఫ్రెండ్స్ ఆర్ రెడీ. యే, ఆల్వేస్ ఎనర్జెటిక్. చలో. మా ఆన్లైన్ సెర్చ్ లో కరియన్ అని ఇండియన్ రెస్టారెంట్ ఒకటే కనిపించింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే మా కిచెన్ క్లోజ్ అయిపోయింది అన్నారు, అండ్ మాకు రెస్టారెంట్ కూడా అంత నచ్చలేదు. ఇంకా ఏదన్నా మంచి రెస్టారెంట్స్ దొరుకుతాయేమో అనేసి ఇంకా మేము వెతుకుతాం.
చూస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ మెక్సికన్ లేదా ఇటాలియన్ అట్లాంటివి చూస్తూ ఉన్నాము, ఇండియన్ లేకున్నా పర్వాలేదు అనేసి. కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రం పబ్లిక్ ఉండి చాలా హడావిడి లైవ్లీగా ఉన్నాయి, కానీ వేరే ప్లేసెస్ లో మాత్రం అసలు చాలా షేడీగా అనిపించింది. అసలు మనుషులు లేరు అండ్ కొంచెం స్కేరీగానే అనిపించింది అనమాట ఈ ఏరియా అంతా. టఫర్స్ అని రెస్టారెంట్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా హ్యూజ్ గా ఉంది ఇదైతే. సో ఐస్ క్రీమ్ కోసం మాత్రం అందరు లైన్ కట్టేసినారు. సో మేము నెక్స్ట్ ఇంకా మాకు ఏ ఆప్షన్ లేదు కాబట్టి డామినోస్ కు వెళ్ళిపోదాము, ఇది బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నాము. నిజంగానే ఇది బెస్ట్ ఆప్షన్ ఆ రాత్రిలో. సో మేము వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ డామినోస్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. తినేసి మా రూమ్ కి మేము బ్యాక్ వచ్చేసాం. 11:56 ఆల్మోస్ట్ 12. మంచు మంచు. సో ఇది నెక్స్ట్ డే. యాక్చువల్ గా నైట్ అంతా వర్షం పడింది అనమాట. మేము బయటకు వచ్చి చూసి ఏంటి స్కై ఇంత క్లియర్ గా ఉందని అనుకున్నాము. కేప్ మే వెదర్ గురించి మేము చెక్ చేసినప్పుడు 15-20 degrees Celsius అండ్ ఫాగ్ కూడా ఉంది అనేసి అయితే మాకు తెలుసు, కానీ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. వెరీ నైస్. అంటే ఇక్కడ బాగా ఫాగ్ ఉంది, ఫాగ్ ఉన్నందువల్ల చాలా మబ్బు మబ్బుగా ఉండే, కానీ ఇవాళ మార్నింగ్ మాత్రం ఇట్స్ వెరీ నైస్ ఆఫ్టర్ ద రెయిన్. అవును అవును, చాలా ఘోరంగా వర్షం పడుతుండే. ఇంకా వీ థాట్ ఇవాళ మొత్తం మాకు ఇవాళ వేల్ వాచింగ్ ప్లాన్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, హాఫ్ అన్ అవర్ లో అక్కడ రిపోర్ట్ చేయాలి. సో అందరం రెడీ అయిపోయి కాల్ చేసినాము. కాల్ చేసి కనుక్కుంటే అక్కడ వాళ్ళకి వర్షం ఏం పడట్లేదు అంట. ఇట్ ఇస్ ఆల్ సేమ్, అందుకు వి ఆర్ స్టార్టింగ్ నౌ. బ్రేక్ఫాస్ట్, బేసిక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ది కార్. సో కేప్ మే వేల్ వాచర్ కి మేము రీచ్ అయిపోయాం. ఇక్కడ వాలంటీర్స్ టికెట్ గురించి పార్కింగ్ గురించి గైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా కార్ పార్క్ చేసేసి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ టికెట్స్ విషయంకి వచ్చేసరికి గ్రూప్ ఆన్ అనేసి ఒక ట్రావెల్ సైట్ ఉంటుంది. సో పర్ పర్సన్ కి మాకు ఒక 50% ఆఫ్ అయితే వచ్చింది అనమాట. అంటే $60 ఉండేది, $30 కట్టు వచ్చింది, అది మా ఫ్రెండ్ త్రో వచ్చింది. సో టికెట్స్ తీసుకొని ఇంకా క్రూజ్ లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. సో వేల్ వాచర్ అంటే లైక్ వేల్స్ అండ్ డాల్ఫిన్స్ ఇవన్నీ న్యాచురల్ గా వాళ్ళు ఓషన్ మధ్యలోకి తీసుకెళ్లి చూపిస్తారు మనకి. సో క్రూజ్ స్టార్ట్ అయ్యి ఓషన్ మధ్యలోకి వెళ్తూ ఉంటే మేమంతా చాలా ఎక్సైటింగ్ గా ఉండే, ఎందుకంటే డాల్ఫిన్స్ ని అన్నిటినీ చూస్తాం కదా. సో వేల్స్ డాల్ఫిన్స్ ఎక్కడ వస్తాయి, ఏ సైడ్ లో వస్తాయి అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే. అండ్ ఇంత ఫాగ్ లో మేము ఇట్లా ఓషన్ మధ్యలో వెళ్ళడం ఇది ఫస్ట్ టైం, చాలా డిఫరెంట్ ఫీలింగ్. కొంచెం భయం అయితే ఉండింది ఎందుకంటే మధ్యలో ఉన్నాం కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో ఇంత మంచి టైం మేము స్పెండ్ చేసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ ఆల్సో మేము జాకెట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాం సేఫ్ సైడ్కి. సరిగ్గా చూడబోతున్నాం మనం,
షూస్ కూడా ఉన్నాయి. అంటే 40 మెంబర్స్ వస్తున్నారు మా బ్యాచ్ లో, చాలా మట్టుకు ఖాళీ ఉంది. కిందికి వచ్చాము ఎక్స్ప్లోరింగ్ దిస్ క్రూజ్. సో వేల్స్ అండ్ డాల్ఫిన్స్ చూపించడానికి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ వ్యూ పాయింట్లో కనిపించకపోతే సెకండ్ దగ్గర తీసుకెళ్తారు, అయినాక అక్కడ కూడా కనిపించకపోతే నెక్స్ట్ థర్డ్ లేదా ఫోర్త్ అట్లా తీసుకు వెళ్తూ ఉంటారనమాట. ఫస్ట్ వ్యూ పాయింట్కి చేరే వరకు ఒక 40 మినిట్స్ అన్నా పట్టింది మాకు. సో ఆ మీన్ వైల్ ఆ టైం అంతా ఫొటోస్ వీడియోస్ అండ్ మేం స్పెండ్ చేయడము, అండ్ ఆల్సో చాలా విండ్ వస్తుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవడము. ఇదే మన ఫస్ట్ వ్యూ పాయింట్, అండ్ అనౌన్సర్ మనకి గైడ్ చేస్తూ ఉన్నాడు ఏ సైడ్ లో వస్తున్నాయి డాల్ఫిన్స్ అనేసి. ఇప్పుడు వస్తే బయటికి విండ్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా మెల్లిమెల్లిగా వచ్చేసారనమాట, అండ్ మాకు కాఫీ అండ్ స్నాక్స్ అక్కడ ఆల్రెడీ ఫ్రీగా వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ ఇస్తూ ఉన్నారు, ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మేమైతే ఆ కాఫీ తాగి ఇంకా కొంచెం స్నాక్స్ తిన్నాక చాలా బాగా అనిపించింది మాకు. క్రూస్ లో కొంతమంది గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి ఒక్క మనిషిని అబ్జర్వ్ చేస్తున్నారనమాట, అండ్ ఓషన్ మధ్యలో ఉన్నప్పుడు క్రూస్ ని హోల్డ్ చేయకపోతే కూడా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కేప్ మేలో ఏ ప్లేసెస్ బాగున్నాయి, టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అన్నది కూడా మాకు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. సో ఇంకా వీఆర్ డన్ విత్ అవర్ క్రేజీ రైడ్, అండ్ చాలా బాగుండే, ఎక్సైటింగ్ ఉండే, అండ్ భయం కూడా వేసింది, బట్ అట్ ది ఎండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. రైడ్ అయిపోయిన తర్వాత అందరూ గిఫ్ట్ షాప్ కి వెళ్తున్నారు అక్కడ లోకల్ ఐటమ్స్ ఏమున్నాయని. సో ఫైనల్లీ డన్, ఇప్పుడే బయటకు వచ్చినాము. ఇక అందరూ ఓరంగా ఉండే, అసలు ఓషన్ మధ్యలో తీసుకెళ్ళి అమ్మో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా బాగుండే. ఇట్ వాస్ లైక్ వెరీ విండీ ఫర్ మీ, బట్ యా, అంటే ఇట్ వాస్ వెరీ స్కేరీ. అందరం లోపలికి వచ్చేసినాం ఒక పాయింట్ లో, ఓషన్ మధ్యలో మా షిప్ పోతూ ఉంటే ఇట్ వాస్ లైక్ రియలీ గుడ్. సో ఏమైందంటే ఒకటే డాల్ఫిన్ కనిపించింది, వి వర్ నాట్ ఏబుల్ టు సీ, ఒక్క డాల్ఫిన్ ప్రాపర్ గా కనిపించింది. సో ఇవాళ ఏంటంటే టెంపరేచర్ బాగాలేదు, సో ఇప్పుడు చూడు సన్నీగా ఉంది, మొత్తం సన్నీగా, వి వర్ ఏబుల్ టు సీ ఎనీథింగ్, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఫాగీ ఉండే. సో ఇవాళ డాల్ఫిన్స్ బయటికి రాలేదు. సో వాట్ దే సైడ్ ఇస్ వాళ్ళు మాకు టికెట్స్ ఇస్తున్నారు, వి కెన్ కమ్ బ్యాక్ అగైన్ వెన్ ఎవర్ వీ వాంట్, ఫ్రీ పాసెస్ ఇస్తున్నారు. సో వీ కెన్ కమ్ బ్యాక్ అగైన్ ఫర్ ఫ్రీ. యా, బట్ ఇట్ ఇస్ రియలీ గుడ్, ఎవ్రీ వన్ షుడ్ కమ్, మస్ట్ విజిట్ కేప్ మే వేల్ వాచింగ్, వేల్ వాచింగ్, డాల్ఫిన్ వాచింగ్. డాల్ఫిన్ షో అన్నది కొంచెం ఇంటీరియర్ గా పెట్టి అంత ప్లాన్ చేసి డాల్ఫిన్స్ కి ట్రైన్ చేసి చేస్తారు, ఆ షో వేరు. ఇదేమో నాచురల్ గా వాళ్ళు ఓషన్ మధ్యలో తీసుకెళ్లి మనకు చూపిస్తున్నారు ఆ డాల్ఫిన్ ఎట్లా ఎగురుతుంది ఏంటి అనేసి చూపిస్తున్నారు. దట్ ఇస్ వెరీ నైస్. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్లేసెస్ లైక్ లైట్ హౌస్, బీచ్, వాటర్, ఓషన్, ఇవన్నీ నచ్చిన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మేము లైట్ హౌస్ అట్లా వెళ్తాము అండ్ బీచ్ దగ్గరికి వెళ్తాము, ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ బాగుంది కాబట్టి. So we'll keep you posted. So this is the gift shop. ఇక్కడ మాత్రం అసలు జనాలు అట్లాగే స్టక్ అయిపోయారు అనమాట, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి, లైక్ టీ షర్ట్స్ కానీ, కేప్ మేవి టీ షర్ట్స్ అండ్ డాల్స్, డాల్ఫిన్స్ డాల్స్, ఇంకా ఫిష్ కి సంబంధించిన ఐటమ్స్, షెల్స్, అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుండే ఈ స్టోర్ మాత్రం. మేమైతే మాకు మ్యాగ్నెట్స్ తీసుకోవాలి అనేసి చాలా ఉండే మా అందరికీ, అందుకు మేము అక్కడ గ్రూప్లో మేము సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఏ మ్యాగ్నెట్ అయితే బాగుంటుంది అనేసి. సో ఒక్కొక్కరం ఒక్కొక్క మ్యాగ్నెట్స్ తీసుకున్నాము అండ్ ఆల్సో కీ చైన్స్. సో ఏవైతే మాకు నచ్చిందో అవన్నీ ఐటమ్స్ తీసుకున్నాము. మేము మాత్రం ఈ మ్యాగ్నెట్ తీసుకున్నాము కేప్ మే అనేసి గుర్తుండిపోవాలని, అండ్ ఇదొక కీ చైన్ తీసుకున్నాము. అండ్
వేల్ వాచర్ లొకేషన్ నుంచి కేప్ మే బీచ్ కి పెద్దగా ఏం దూరం లేదు కాబట్టి సో ఒక 5 మినిట్స్ లో మేము బీచ్ కి రీచ్ అయిపోయాం. దారిలో ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది మాకు అండ్ మేమైతే మా కార్ పార్క్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాం. లైట్ హౌస్ దగ్గర ఉన్నాము. కార్ పార్కింగ్ అయిపోయింది, ఇప్పుడు లోపలికెళ్ళి చూడాలి ప్రాపర్గా. జస్ట్ స్నాక్స్ ఏదో ఉంటే కేక్స్ బనానాస్ అట్లా తిన్నాం కదా. సో ఇండియన్ రెస్టారెంట్స్ అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి 2-2:30 అంతా. సో మేము చిపోట్లే లేదా ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళి తినాలి అంతే. అండ్ మనకి వర్షం పడుతుంది అండ్ స్టార్మ్ గురించి, అప్పుడు స్టార్మ్ కూడా ఉంది స్టార్టింగ్ అట్ 5 PM అంట. సో వి షుడ్ నాట్ టేక్ ఎ రిస్క్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ ద స్టార్మ్ అండ్ చాలా ఎక్కువ రెయిన్ ఉంటుంది కదా మనకి ఎందుకు అని చెప్పి ఇంకా వి ఆర్ స్టార్టింగ్ బ్యాక్ హోమ్. So how was the trip guys? Yeah, it was good. Did you all enjoy our company? Yes, yes, yes. Nice. So even we మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం వీళ్ళతో. విత్ దీస్ చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. మంచి అసలు ఇలాంటి ఆర్భాటం లేకుండా హంగమ లేకుండా మంచి కూల్ గా was last minute plan. So బీచ్ లో అండ్ లైట్ హౌస్ చూడడం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము. లంచ్ చేయడానికి మెక్సికన్ రెస్టారెంట్ కి వచ్చేసాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అదన్నమాట రెస్టారెంట్ పేరు. పేరే ఇలా ఉందేంటి అసలు ఫుడ్ ఎట్లుంటదో అని అనుకున్నాము, కానీ హౌస్ ఫుల్ ఉండే అండ్ ఫుడ్ మాత్రం అమేజింగ్ టేస్ట్. మెక్సికన్ ఫుడ్ లవర్స్ కి అయితే ఇది మస్ట్ విజిట్ ప్లేస్. వెదర్ అయితే అసలు వర్షం పడుతూ చాలా బాగుండే, అంటే ఆ టైంకి లైక్ ఫుడ్ తింటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ స్పెండ్ చేయడానికి మాత్రం చాలా బాగుండే. లోపలికెళ్ళి చూస్తే ఆ జనాలు మ్యూజిక్ అండ్ హడావిడి చాలా బాగుండే. వైబ్స్ అయితే లిటరల్ గా చాలా మంచిగా అనిపించింది మాకు. కానీ 15 మినిట్స్ మమ్మల్ని వెయిట్ చేయమన్నారు ఎందుకంటే అంతమంది ఫుల్ గా ఉన్నారు కాబట్టి. సో ఇది బార్ అండ్ రెస్టారెంట్. సో పైన కూడా ఒక కంప్లీట్ సెటప్ ఉంది వీళ్ళకి. సో చాలా అమేజింగ్ డిజైనింగ్ అండ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వే అంతా కూడా చాలా బాగా నచ్చింది మాకు.
ఫైనల్ గా 15 మినిట్స్ అయిన తర్వాత మా టేబుల్ మాకు వచ్చేసింది. అండ్ ఇంకా మెన్యూ కూడా ముందే మేము డిసైడ్ అయిపోయాం ఏమేమి ఆర్డర్ చేయాలో అనేసి. ఇక్కడ మేము ఫస్ట్ ఆర్డర్ చేసింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ లైక్ మ్యాంగో, స్ట్రాబెరీ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్స్. అండ్ మా ఫ్రెండ్స్ నాచోస్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశారు. సో ఈ చికెన్ డిష్ పేరు వచ్చేసి బఫలో వింగ్స్, చాలా ఫేవరెట్ మాకు. 2 మెక్సికన్ రైస్ ప్లాటర్స్ ఆర్డర్ చేసాం. దాంట్లో చికెన్, రైస్, బీన్స్ ఇంకా చీజ్ మిక్స్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది వెజ్ మిక్స్ అవకాడో పాస్తా. ఈ మెక్సికన్ రెస్టారెంట్ తో మా ట్రిప్ కి ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చేసింది. ఇంకా హ్యాపీగా బయటకు వచ్చి రెస్ట్ ఆఫ్ ది ట్రావెల్ చేయడానికి కూడా మేము రెడీ అయిపోయామన్నమాట. బట్ ఒక పాయింట్లో మాత్రం అయ్యో అయిపోయిందా మన ట్రిప్, ఇంకా ఇంకొక రోజు ఇక్కడే ఉండిపోదామా అని కూడా మేము మాట్లాడుకొని నవ్వుకున్నాము. బట్ ఎనీవేస్ దిస్ ట్రిప్ వాస్ వెరీ నైస్, 3 డేస్ ట్రిప్. కార్ కొన్న తర్వాత అట్లాంటిక్ సిటీ నుంచి కేప్ మే వరకు మంచిగా ట్రావెల్ చేసాం ఫ్రెండ్స్తో. వీ వర్ వెరీ హ్యాపీ అండ్ ఫుల్ఫిల్డ్. మా డ్రైవ్ మధ్యలో డంకిన్ దగ్గర ఆపాల్సి వచ్చింది కాఫీ కోసం, ఎందుకంటే యాక్చువల్గా 3.5 అవర్స్లో మేము ఇంటికి చేరుకోవాలి. ట్రాఫిక్ వల్ల అది ఇంకో 1 అవర్ ఎక్కువ అయిపోయి 4.5 అవర్స్ అయింది. ఇంటికి చేరుకునే అంత వరకు మా ఫ్రెండ్స్తో కాల్ చేసి, వేరే కార్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ అంతాక్షరి ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంటి వరకు వెళ్ళాం మేము. ఆల్ థ్యాంక్స్ గోస్ టు అవర్ ఫ్రెండ్స్ రోనక్, కాజల్, అభి అండ్ కార్తిక్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఫన్ అండ్ పేషెన్స్ టు. Kajal, I gave you this what is that precious song again I made you guys hear. No offense, but I hate this song like hell. Me too. Yeah, that is the power of my song. Change that channel only. TV bhi band kar de. Listening from 2 days Bahara and Samsung. Karma, it is karma. సో ఇంకా అందరం టైర్డ్ ఉన్నాం కాబట్టి ఎడిసన్ కి వెళ్ళినాం అనమాట. పారడైజ్ లో మేము బిర్యానీ తీసేసుకొని ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మా అపార్ట్మెంట్ బిల్డింగ్ చూడగానే ఇంకా వచ్చేసినామా ఇంటికి అనేసి కొంచెం హాయిగా అనిపించింది. ఎందుకో అది అందరికీ అనిపిస్తుంది కదా, ఎక్కడికన్నా వెళ్ళి వస్తే మన ప్లేస్ కి మనం వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో 9:24 అవుతుంది, రీచ్ అయిపోయినాం మేమైతే. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మీరు గైస్ డిడ్ యు ఆల్ ఎంజాయ్? సో వీ హ్యాడ్ గ్రేట్ ఫన్. మ్యూజిక్, పాటలు, అన్ని అంతాక్షరీలు అండ్ కాల్స్లో ఉండి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఫైనలీ రీచ్ అయిపోయినాం, టైర్డ్ కూడా ఉన్నాము అండ్ బిర్యానీ కూడా రెడీగా ఉంది. సో ఇంటికి వెళ్ళి బిర్యానీ తినేసి ఇంకా మంచిగా రెస్ట్ తీసుకోవాలి మేము. సో అన్ని క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టడానికి మేము చాలా ట్రై చేసినాము. సో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. Yes, so we had a very good trip. నాకు మంచి అనిపించింది ఫ్రెండ్స్ తో వెళ్ళి అంతా స్పెండ్ చేసి. ఇట్ వాస్ లైక్ ఎ గుడ్ ఔటింగ్. లైక్ ఎప్పుడు బిజీగా ఉంటాం వీక్ అంతా, ఒక కపుల్ ఆఫ్ డేస్ బయటికి వెళ్ళి వచ్చేవరకు ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ రిఫ్రెషింగ్ ఆఫ్ మూడ్. చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ రెయినింగ్, అంటే వర్షం కూడా చూసినాము, ఎండ కూడా చూసినాము అండ్ వర్షం పడిన తర్వాత ఫాగ్ కూడా చూసినాము. సో ఆల్ ది క్లైమేట్స్, అన్ని క్లైమేట్స్ చూపించింది ఒకటే ట్రిప్ లో, అన్ని చూసినాము, అన్ని క్లైమేట్స్ కవర్ చేసేసినాం అన్నమాట, విచ్ వాజ్ వెరీ నైస్. సో ఎనీవేస్ మీకు అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ take care, keep smiling, stay healthy. Bye bye guys, bye.
could drop into the last 10. I ran away with my life fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.